మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో పోలీస్ ఉద్యానవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో పోలీస్ ఉద్యానవనాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తమ వంతు బాధ్యతగా భావించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా కొల్లమద్ది గ్రామంలో 4 ఎకరాలలో పోలీసు ఉద్యానవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలు నాటడం, మొక్కలను బహుమతిగా అందజేయడం ఆనవాయితీగా మార్చుకోవాలన్నారు. ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో ఋతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరితహారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్యరహితమైన వాతావరణం అందించేలం వారం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, అభిలాష్, రఫీక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో 4 ఎకర్స్లో మన పోలీస్ ఉద్యానవనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని మొక్కలు నాటాము. అరౌండ్ ఈ 4 ఎకర్స్లో 10,000 మొక్కలు నాటాలి అని మనము టార్గెట్ పెట్టుకున్నాం. హరితహారం ప్రోగ్రాం భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజాప్రతినిధులు కూడా ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు ఈ ల్యాండ్ కోసం, అందరికి కూడా మన కృతజ్ఞతలు. అట్లానే అందరూ కూడా ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉంటే, ఫ్రీ స్పేస్ ఉంటే వాళ్ళు ఇంట్లో కానీ వేరే ల్యాండ్లో కానీ అక్కడ మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను.